సమీపంలో చీరాల కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు. చీరాల సముద్ర స్నానానికి వచ్చి వెళుతూ పెదనందిపాడు వద్ద అదుపు తప్పిన కారు. వేటపాలెం మాజీ సర్పంచ్ కర్పూరపు రమాదేవి ఇంట్లో శుభకార్యానికి హాజరైన ఎమ్మెల్యే కరణం. చీరాలలో కన్నుల పండుగగా లక్ష దీపోత్సవం. చీరాల మండలం దేవాంగపురిలో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు శిక్షణ. నవరత్నాల పేరుతో వైసీపీ ప్రజలను మోసం చేస్తుందన్న కావలి టీడీపీ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్. కొడవలూరు పంచముఖ ఆంజనేయ స్వామి గోపురానికి వైసీపీ రంగులు వేశారనేది నమ్మవద్దన్న అర్చకులు. నెల్లూరు జిల్లా విడగలూరు మండలం వావిళ్ల జడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం. నెల్లూరు జిల్లా విడగలూరులో కార్తీక మాసం మహారుద్రాభిషేకం. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా మార్మోగిన శివనామ స్మరణ. చీరాల మండలం వాడరేవు శ్రీ శ్రీ రామానంద సరస్వతి ఆధ్వర్యంలో ఆశ్రమం ఆవరణలో ఉచిత షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు. ప్రతి నెల 4వ ఆదివారం నిర్వహిస్తున్న వైద్య శిబిరం ఈ నెల 24న నిర్వహించారు. శిబిరంలో 1252 మందికి వైద్య పరీక్షలు చేసి 2 నెలలకు సరిపడు మందులు ఉచితంగా అందజేశారు. దూర ప్రాంతాల నుండి రోగులు వేకువజామునే ఆశ్రమంకు చేరుకున్నారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL. ఉచితంగా రక్త పరీక్షలు చేసిన అనంతరం అల్పాహారం అందించారు. డాక్టర్ రాజరాజేశ్వరి, డాక్టర్ కమలా రాజేశ్వరి, డాక్టర్ సుధాకర్ యాదవ్, డాక్టర్ రవికాంత్, డాక్టర్ లలిత్ ప్రకాష్, డాక్టర్ శ్రీకాంత్ వైద్య పరీక్షలు చేశారు. ట్రస్ట్ ఉపాధ్యక్షులు కె కృష్ణారావు, ఆశ్రమం మేనేజర్ నారాయణం సురేష్, ఏ సురేష్, ఎంజీ శంకర్రావు, పి కామేశ్వరరావు ఏర్పాట్లు పరిశీలించారు. జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, చీరాల మహిళా కళాశాల విద్యార్థులు రోగులకు సేవలు అందించారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి అధికారానికి వచ్చిన బీజేపీ నిరుద్యోగ యువతను మోసం చేసి కార్పొరేట్ సేవ చేస్తున్నారని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు జి రాముడు ఆరోపించారు. సిఐటియు కార్యాలయంలో జరిగిన శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్న హామీ గాలికి వదిలారని పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలకు 1000 కోట్ల రాయితీలు ఇస్తూ పేద మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం వేస్తున్నారని అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, బ్యాంకుల విలీనంతో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిందన్నారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలతో తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాలను ప్రమాదంలో పెట్టారని అన్నారు. బీజేపీ విధానాలపై జాతీయ స్థాయిలో ఉద్యమం చేయనున్నట్లు తెలిపారు. చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ డివైఎఫ్ఐ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందించారు. సమస్యలపై యువత చైతన్యం కావాలన్నారు. దేశాన్ని మార్చే శక్తి యువతకు ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే చైతన్యం తీసుకురావాలన్నారు. సమావేశానికి కేఎఫ్ బాబు అధ్యక్షత వహించారు. తరగతుల్లో డివైఎఫ్ఐ జిల్లా మాజీ కార్యదర్శి కంకణాల ఆంజనేయులు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ సుధాకర్, పి సాయిరాం, సుబ్బారెడ్డి, రాంబాబు, కరుణాకర్, మధు, సిహెచ్ మోహన్, సిఐటియు నాయకులు ఎన్ బాబురావు పాల్గొన్నారు. సమాజంలో మార్పు కోసం
కొన్ని వ్యవస్థల కోసం మనం పనిచేయాలి. ఎప్పుడు కూడా మనం యువత సమస్యల మీదే కాకుండా అప్పటికి ఇప్పటికి జార్జి సినిమా చూసినప్పుడు ఏదైతే సమస్యలు ఉంటాయో ఇప్పటికీ అదే సమస్యలు ఉంటాయి. ప్రతి వ్యక్తి కూడా ప్రతి వ్యవస్థ కానీ ప్రతి కుటుంబం కానీ మీరు ఆలోచించండి, నాలుగు చోట్ల భారం అవుతుంటారు. నాలుగు సిచ్యువేషన్, ఒకటి చదువు కోసం ఒక కుటుంబం అప్పులు పాలవుతుంది, లేదంటే అభివృద్ధి సాధించడం, లేదంటే చదువు కోసం అప్పులు చేసి మన తల్లిదండ్రులు అప్పులు పాలవుతుంటారు. కావున ఒకటి మళ్ళీ అప్పులు చేసుకుంటారు, రైతులు కావచ్చు వాళ్ళు కావచ్చు గృహం కావచ్చు. తర్వాత అతను అతను పోషించుకోవడానికి అప్పులు చేస్తారు, పని లేదు ఏం చేస్తారు అప్పులు చేస్తారు. ఈ నాలుగు, ఈ నాలుగు చూస్తే మళ్ళీ వైద్యులు తను తను ఉండడానికి కావచ్చు, వైద్యం కావచ్చు. ఈ ఐదు కూడా పూర్వం ఉండే ఇప్పుడు ఉండేది. అంటే సింపుల్గా మన అందరికీ అర్థమైతే విద్య ఉచిత విద్య అందట్లేదు, ఉచిత వైద్యం అందట్లేదు, గృహం ఇల్లు ఎవరైనా అందుతుందా, ఎవరైతే పార్టీలో దొరుకుతున్నారో వాళ్ళకి ఉపాధి ఎక్కడైనా దొరుకుతుందా. ఒక డైలాగ్ కేజీఎఫ్ సినిమా డైలాగ్ ఎక్కువ ఎందుకు చెప్తున్నా అంటే మనకు బాగా గుర్తుంటుందని చెప్తున్నా. కేజీఎఫ్ సినిమా చూస్తే వాళ్ళ అమ్మ చెప్తారు, అరే నువ్వు ముందున్నావు, నీ వెనక 1000 మంది ఉన్నారని నువ్వు ఫీల్ అయితే యుద్ధాన్ని మాత్రం మనం గెలుస్తావు. ఏది మన వెనకాల నా వెనక 1000 మంది ఉన్నారని నేను ఫీల్ అయితే, లేదంటే యారు నా పక్కన ఉన్నారని నేను ఫీల్ అయితే ఒక యుద్ధాన్ని గెలవచ్చు అంతే. అదే ఈ 6కో ఈ 1000 మంది ఆకలేస్తే వలెక్ చేసుకో, లేదంటే బ్యాలం ఇచ్చి వాళ్ళ పని చేసుకోవాలి. ఈ రోజులు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కావచ్చు, మన సంస్కృతి కావచ్చు, లేదంటే పాశ్చాత్య సంస్కృతి మన దగ్గర ఉండడం కావచ్చు, మరి ముఖ్యంగా విద్యా వ్యవస్థ. విద్యా వ్యవస్థ ఈ రోజు ఉన్నటువంటి పాఠ్యాంశాలు 30 సంవత్సరాల క్రితం ఏదైతే ఉండేవో అదే ఇప్పటికీ ఉండేది. 30 సంవత్సరాల క్రితం ఏదైతే విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో అప్పుడు ఆలోచించి ఏదైతే పుస్తకాలు రాస్తారో అవే ఉండేవి. కానీ జనరేషన్ మారింది, 1 సంవత్సరం మనం 2వ జనరేషన్లో ఉన్నాం, పాత జనరేషన్ని కొత్త జనరేషన్ చూస్తున్నట్టు మనం ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా విద్యా వ్యవస్థలో కూడా మనకు మార్పులు రావాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం సమాజంలో గుర్తింపు పొందుతూ ఉండాలి. మనం డివైపు తరఫున మనం ఏదైతే చేస్తున్నామో, మనం లక్షలు పేర్లు ఖర్చు పెట్టకపోయినా సరే మనకంటూ ఏదైనా ఆర్గనైజ్ చేసేటటువంటి మెడికల్ క్యాంప్స్ కావచ్చు, ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు ఏదైనా కార్యక్రమాలు చేస్తుంటే వాటికి మనం పాల్గొనడం కానీ, ఇటువంటి మనం చేస్తూ ప్రజల్లోకి వెళ్ళి ఈ ఉన్నటువంటి విద్య, వైద్యం, ఉపాధి, గృహ నిర్మాణం, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, చదువుకోవడానికి చదువు, ఏదైనా రోగం వస్తే రోగం, ఉపాధి, ఈ 5ని మనం సంపాదించడానికి ఈ 4 మందిలో మనం అందరూ కూడా కలిసి పనిచేయాలి. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెం సమీపంలో కారు కాలువలోకి దూసుకెళ్లి ప్రమాదంలో 5 గాయపడ్డారు. ఏటుకూరు నుండి చీరాల సముద్ర స్నానానికి వెళ్లి తిరిగి వెళ్తుండగా బైకును తప్పించబోయి కాలువలోకి దూసుకెళ్లడంతో ప్రమాదానికి గురయ్యారు. గాయపడ్డ వారిని 108లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సరిపోయింది కదా, మీరు అందరు బాగా ఉన్నారు తప్పగా మా ఇంటి కూర అంటారు కదా. ఎక్కండి ఎక్కండి, వేటపాలెం మాజీ సర్పంచ్ కర్పూరపు రమాదేవి ఇంట్లో శుభకార్యానికి చీరాల శాసనసభ్యులు కరణం బలరాం కృష్ణమూర్తి, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ జంజనూ శ్రీనివాసరావు, ఎడం బాలాజీ, రొండా పట్టాభిరామిరెడ్డి హాజరయ్యారు.